జీవన్నారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ నేను చాలా రకాలుగా పరిహారాలు చెప్తున్నానండి. అమ్మ మీరు ఇలా చేసుకోండి, చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ పరిహారం కనుక ప్రాబ్లం వస్తుంది అనుకోండి, నేను చెప్పను మీకు. కానీ అంటే సహజంగా జనం అందరూ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటారు కదా, చూసిన తర్వాత అమ్మ నాకు చెప్పండి నాకు చెప్పండి అని అంటే సరేలే ఇంకా మీరు అడుగుతున్నారు మీ బాధపడలేక సరే అని చెప్పేస్తాను. నేను చెప్పి మళ్ళీ హింట్ ఇస్తాను అమ్మ జాగ్రత్త అని. అయితే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ నేను చెప్పాను ఉప్పు దీపం గురించి. ఉప్పు మీద నేను ఎన్నో పరిహారాలు చేశాను, పరిహారాలు చెప్పాను కూడా. చెప్పిన తర్వాత చేసుకున్న వాళ్ళందరూ బాగుందన్నారు. కానీ కేవలం ఉప్పు దీపం గురించి నేను చెప్పలేదు. ఉప్పు దీపం చెప్పండి అమ్మా, ఉప్పు దీపం చెప్ప, ఇంక ఇదే పట్టుకున్నారు. అసలు రోజుకి కనీసం ఎలా లేదనుకున్నా వీళ్ళకి 4-5 కాల్స్ ఆ ఉప్పు దీపం గురించే. ఉప్పు దీపం గురించి అమ్మ నోటంట ఇంటే మేము చేసుకుందామన్నమ్మా అనేసి. నాకేంటంటే భయం. ఎందుకని అంటే అది అందరికీ పంచయ్యదండి, పంచయ్యదని చెప్పినా కూడా ఒక రకంగా వినకపోతే నేనేం చేస్తాననేసి సరే అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత చేసిన తర్వాత నేను అన్నాను ఒక వారం పెట్టుకోండమ్మా, పెట్టుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అని అంటే కనుక మానేయండి అని చెప్పాను. చాలామంది ఫోన్లు చేసి అమ్మ మేము ఒక వారం పెట్టుకున్నాం, చాలా ప్రాబ్లం వచ్చేసింది, చాలా కష్టం అనిపించామమ్మ, మేము తీసేసామమ్మ, మానేసాం. కానీ ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారండి? ఎందుకు జీవితం సాఫీగా వెళ్తుంది? ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు మనకి ఇలా చేసుకుంటే మంచిదమ్మా అని చెప్పారనుకోండి, అది సాఫ్ట్గా ఉంది పర్వాలేదు అని అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకనంటే ఉప్పుతో మనం గేమ్స్ ఆడకూడదండి, చాలా చాలా భయం. మీకు నేను ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా దీని మీద చాలా రకాలుగా చేయొచ్చండి. అసలు ఉప్పు దీపం మీద చాలా రకాలుగా చేయొచ్చు. కానీ నష్టపోవడం అంటూ నష్టం అంటూ జరిగింది అని అంటే లక్షల్లోనూ కోట్లలోనూ చేసేస్తుందండి. ఆ ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. అందులోనూ మీరు అడిగారు సర్లే కదా అని చేశాను. చేసిన తర్వాత చాలామంది అన్నారు అమ్మ మేము పెట్టుకున్నాక చాలా కష్టాలు వచ్చినాయి అమ్మ మాకు, కొంతమంది ఏదో షూర్టీ సంతకాలు పెట్టున్నారంట, అవేమో తీసుకెళ్ళిపోయారమ్మ, ఇలా పాపం చాలామంది చెప్పారు. మీరు ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఈ ఉప్పు దీపంలో మీరు పడ్డ అనుభవం అంటే పడ్డ కష్టం అది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేశారనుకోండి, అవతల వాళ్ళకైనా భయం అనేది వస్తుంది. ఏమో నేను చెప్తుంటే మీరు వింటలేదేమో. నా బాధ ఏంటి అంటే మీరు చేసిన తర్వాత కష్టాల్లోకి, ఇప్పుడు సుఖాల్లోకి వెళ్తే పర్వాలేదు సంతోషం అనిపిస్తుంది, కష్టాల్లోకి వెళ్ళిపోయారనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో బిడ్డకు చెప్పినా వినిపించుకోలేదు చేసుకుని ఇన్ని కష్టాల్లోకి వెళ్ళిపోయారు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదండి. కాబట్టి పక్క వాళ్ళకి మీరు మీ కష్టం ఇలా జరిగింది అనేది కనుక తెలియచేస్తే అవతల వాళ్ళైనా పోని మానేస్తారేమో. ఇంకొకటి ఏంటండి, ఆల్రెడీ నేను ఉప్పు దీపం గురించి నేను చెప్పేటప్పుడు కూడా మీకు నేను హింట్ ఇచ్చాను అమ్మ ఇది చాలా జాగ్రత్తగా అమ్మ మీకు ఒకవేళ మనసు కుదరక అంటే చేసుకుంటే బాగోదు అని అమ్మ చెప్తున్నారు కాబట్టి మానేస్తే మంచిది అనుకుంటే మానేయండి అమ్మ, వెళ్ళొద్దని. నేను ఏదైనా సరే ఇది మంచిది అని అనుకుంటే కనుక చాలా ఘంటాపథంగా చెప్పేస్తానండి. అందులోనూ చేసిన వాళ్ళందరూ బాగుందన్నారు. అలాగే ఉప్పు దీపం గురించి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసి చేసుకోండి అన్నప్పుడు కూడా కొంతమంది ఆల్రెడీ చేసేసి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఫోన్ చేసి నిజమేనమ్మా మీరు చెప్పిన తర్వాత మేము అంతకు ముందే పెట్టేసి ఉన్నాము కాబట్టి చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళామమ్మా మీరు బాగా చెప్పారమ్మా అనేసి కొంతమంది అన్నారు. అయితే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఉప్పు దీపం మీద పళ్ళెంలో పోసి ఉప్పు పెట్టండి, లేకపోతే ఇక్కడ పోసి ఉప్పు పెట్టేసి దీపాలు పెట్టేయండి అని మీరేమో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు లేకపోతే మీకు కోట్లు వచ్చేస్తాయి అని అంటే మీకు ఒక రకంగా చెప్పాలి అని అంటే అది మనకి కష్టాల్లోకి తీసుకెళ్తుంది అన్న సంగతి నాకు తెలుసు. మీకు అలా చెప్తేనే క్లిక్ చేస్తారండి, అలా చెప్తేనే మీకు అదేంటి అర్థమవుతుంది. అలాగ చూసి చేసి కష్టపడిపోవడం ఎందుకు? కానీ నాకు యూస్తో పని లేదు. నేను చెప్పేది ఏదైనా సరే మీరు అర్ధరాత్రి కాడ లేచి మీరు వీడియోస్ అయినా సరేనండి, నేను చేసిన వీడియోస్లో ఏ వీడియోనైనా సరే నన్ను అర్ధరాత్రి కాడ లేపి నన్ను అడిగినా కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను మనసులోంచి మీకు నేను పరిహారం అనేది చెప్పడం కానీ మనసులోంచి స్వామిని అనుగ్రహించమని స్వామి ఏం చేస్తే ఏం చెప్తే బాగుంటుందని నేను ఆ డేట్లని వీటిని చూసుకునే నేను చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు నన్ను అర్ధరాత్రి కాడ అడిగినా కూడా నేను చెప్తాను.
ఇంకొకటి ఏంటంటే మా స్టాఫ్ కూడానండి, ఏదైనా సరే వీళ్ళు అంతకుముందు ఉప్పు దీపం గురించి అడుగుతుంటే అమ్మగారు ఉప్పు దీపం చేయలేదు, నేను చేయని వీడియో అనుకోండి నేను చేయలేదనే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మీరు కోట్లు సంపాదించేస్తారు మీకు డబ్బే డబ్బు ఇలా అంటేనే మీరు చూస్తున్నారు, ఎందుకంటే మంచి పరిహారం కూడా మీకు అందట్లేదు కాబట్టి ఇలా పెట్టాల్సి వస్తుంది, ఏది తమ్ము మీద పెట్టాల్సి వస్తుంది మీకు అంతా ఎందుకు. రాములు వారు సీతమ్మ తల్లికి రామచంద్రుడికి అక్కడ అయోధ్యలో అదేంటి రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు, మన పాపాలన్నీ తీర్తాయి మన కష్టాలన్నీ పోతాయి, స్వామికి ఎంతో కొంత రూపాయి దానం చేయండి ఎంతో కొంత పంపించండి ఆయన ఇచ్చిందే కదా అని అంటే ఎవరైనా చూసారా వీడియో? ఎవ్వరూ చూడలేదు. డబ్బే డబ్బు, డబ్బు వచ్చేస్తుంది మీకు ఇలా కలిసి వచ్చేస్తుంది అంటే మటుకి బ్రహ్మాండంగా చూస్తారు. అలా కాదండి, భగవంతుడే మనకి ఇస్తున్నప్పుడు అందులోనూ మనల్ని నడిపించేది భగవంతుడే అని మనం నమ్మినప్పుడు కొన్ని కొన్ని చూసుకోవాలి. కొన్ని కొన్ని చేసేటప్పుడు చేసేసాక ఆలోచించడం కాదు, చేసే ముందే ఆలోచించుకుని ఒకటికి రెండు సార్లు మనం చెయ్యాలి. అలాగే చూడండి, మీకు నేను ఏమని చెప్పాను, దానం చేయమని. మీరు ఈ అధిక ఆశ్వీజ మాసంలో స్వామివారికి డబ్బులు పంపించండి నిర్మాణానికి, మీకు ఎందుకు కలిసి రాదో చూడండి. ఎందుకని అంటే బ్రాహ్మణులకు ఇవ్వండి అమ్మా ఎంతో బాగుంటుంది అన్నాను. స్వామివారికి ఎన్ని వందల సంవత్సరాలు పోరాటం అండి, మనకి ఎన్ని వందల సంవత్సరాలు, 500 సంవత్సరాలు. మన తాతలు, మన తండ్రులు కాదు, తాతలు కాదు, ముత్తాతలు కాదు, వాళ్ళు కూడా అక్కడి నుంచి పోరాటం జరుగుతుంది. ఈ రోజున మన కాలంలో రాముల వారికి అమ్మకి అంటే అత్తోరి ఇంటిని నిర్మాణం చేస్తున్నారు, ఆ తండ్రిని ఆ అమ్మని అక్కడ పదిలంగా పెడుతున్నారని అంటే అది మందే. మనం అదేంటి ఈ కర్మభూమిలో మనం పుట్టినందుకు అందులోను ఈ భూమి మీద మనం భరతఖండంలో మనం పుట్టినందుకు బాధ్యత, ఈ బాధ్యత ఎవ్వరికీ ఉండదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ కుటుంబము వాళ్ళు బాగుంటుంది, ఓకే కావాలి నేను కాదని అంటలేదు, కానీ భగవంతుడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు తమ్మేలు కోట్లు వచ్చేస్తాయి డబ్బు వచ్చేస్తుంది లక్షలు లక్షలు అంటే మటుకి మీరు క్లిక్ చేసుకుని చూసుకోండి. అలాగే రాముల వారి గురించి నేను వీడియో చేసినప్పుడు తమ్మేలు ఇది అనడం మన బాధ్యత అనేసి తమ్మేలు పెట్టమ్మా అనేసి ఆ వీడియో తీసేయడానికి చెప్పాను. చెప్తే ఆయన అంటానే ఉన్నాడు నాకు, అమ్మా మీరు ఇలా పెట్టమంటే క్లిక్ అవ్వదమ్మా అనేసి అన్నారు. ఏం కాదు నాన్న పెట్టండి, ఎందుకంటే అందరి బాధ్యత అంటున్నప్పుడు వాళ్ళు కష్టాలు తీర్చుకోవడానికి స్వామికి ఎంతో కొంత డబ్బులు పంపిస్తారు డీడీ రూపంలో అంటే ఎవ్వరు కనీసం 1000 కూడా చూడలేదు. చాలా బాధ అనిపించింది. అమ్మా చూడండి నేను మార్చి పెడతాను అనేసి అన్నాడు. సరే నాయన నువ్వు పెట్టుకో అన్నాను, పెట్టాడు. ఎమ్మటే 10,000 గెలిపోయింది. ఏంటండి మనం భగవంతుడు అసలు రామా 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 అంటే మనకి ఎన్ని కష్టాలు పోతాయండి. ఈ అధిక ఆశ్వీజ మాసంలో మీరు రామనామ జపాన్ని చెయ్యండి, మీరు ఎంతటి అభివృద్ధిలోకి వెళ్తారు, అంత అభివృద్ధిలోకి మనం వెళ్ళి మనం కోట్లు 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 సంపాదించుకునేటప్పుడు స్వామివారికి కొంత డబ్బు కొంత ఎంతో కొంత పోని మీరు పంపించలేరా? ఎందుకంటే అక్కడ నిర్మాణం చేయాలి అని అంటే ఎన్నో కోట్లు అవుతాయంటే ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడు మన మీదే కదా నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మంచిది అన్నప్పుడు చేద్దాం, మంచిది కాదన్నప్పుడు చెయ్యొద్దు. అలాగే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఏ పరిహారం గురించి చెప్పినా కూడా అది మీకు ఖచ్చితంగా మీరు కాదు చాలామంది చేసి అభివృద్ధిలోకి వచ్చామమ్మా అనేసి చాలామంది అని అంటున్నారు. రావట్లేదు అని అంటే నష్టపోకుండా రావట్లేదు అని అంటే మీకు ఎక్కడైనా మీ పెళ్లి దోషమో లేదంటే మీ ఇంటి దోషమో ఉందేమో చూపించుకోండి, కానీ ఖచ్చితంగా నేను ఏ రెమెడీ చెప్పినా కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్లే నేను చెప్తాను. నాకు మనసులో అనిపిస్తేనే తప్ప నేను మీకు చెప్పను, ఏది కూడా ఉత్తునే నేను చెప్పేయను. కాబట్టి మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ పరిహారం చేసినా కూడా బాగుంటుందమ్మా అన్నది చేయండి. ఇంకొకటి మీకు పటిక గురించి చెప్తానండి. నాకు చాలామంది పెద్దలు చెప్పారు, మీకు ఒకవేళ ఇంచుమించు 2-3 వీడియోల తర్వాత అయినా సరే నేను తర్వాత గుర్తుంచుకునైనా సరే మీకు నేను పటిక గురించి నేను చెప్తాను, మీరు పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే ఆలోచించండి, ఏదైనా మనం చేసే పూజ కానీ ఏదైనా సరే మంచిగా చేసుకుందాం, భగవంతుడిని అనుగ్రహించమని కోరుకుందాం, సిన్సియర్గా స్వామి పాదాలు పట్టుకుందాం. జయ శ్రీమన్నారాయణ.